ఏదో నీ పుటోకాలు, నీ ప్రోలేటర్తో కానీ, జిల్లా మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్తో కానీ, నీ గంటా శ్రీనివాసరావుతో కానీ, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేతో కానీ మీ జిల్లా మొత్తం మెచ్చకాలతో పడలేదని సాటి మా ప్రకటన చెయ్యండి. మరి విశాఖపట్నంలో 12 రోజులు నిర్వహణ దీక్ష, మరి మీరు చూసారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో పెద్ద పెద్ద మనసు ఆలోచిస్తారని ఇంకా మాకు పూర్తి నమ్మకం ఉన్నాయని మీద విశ్వాసం అయితే ఉంది. ఎందుకంటే 3 సార్లు ఈ రాష్ట్రంలో సీఎం అయ్యే మనసు మాత్రం మరి పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారిని మాకు తెలుసు. 3 సార్లు మరి ఇన్ని సీఎం చేయడానికి ఈ రాష్ట్రంలో మర్చిగా అందరూ ఉపయోగపడ్డారు. అయితే మొన్న ఏంటంటే ఏదో ఆయన మనకి మనసు బాగాలేదు సంథింగ్ డేట్ నాట్ ఎక్సెట్రా. ఇప్పటికైనా సరే ఇవాళ కర్నూలు జిల్లాలో మరి మత్స్యకారులకి ప్రత్యేకంగా సమస్య అవుతుందని చెప్పి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారట. మరి ఇప్పటికైనా సరే పెద్దయిన ఆ పార్వతీ పరమేశ్వర్లు మా గంగమ్మ తల్లి ఆయన మనసులో దూరి మరి ఇవాళ కర్నూలులో ఏదైతే మా మత్స్యకారులకు అపాయింట్మెంట్ ఇచ్చారో పెద్ద మనసుతో ఆలోచించి మమ్మల్ని దీవించి సంక్రాంతి కారణంగా ఇస్తే మాత్రం ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మత్స్యకారులు అందరూ రుణపడి ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం. గత 12 రోజుల నుండి రిలే నిరాధ్యతో జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వానికి దృష్టికి వెళ్ళింది. ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారిని కలటానికి వెళ్తే అడిగే విషయానికి అనుకూలంగా స్పందించుకున్న అనుభవం వ్యక్తి బాధాకరంగా మాట్లాడి మా డెలిగేట్స్ని వెనక్కి పంపించడం అనేది చాలా బాధగా ఉంది. అంత అనుభవం ఉన్న వ్యక్తి తాడ తీస్తాం, రోడ్డు ఎక్కితే తోలి తీస్తాం అనే మాటలు ఒక కులాన్ని అందరినీ కూడా సంభవించి మాట్లాడడం అనేది అది ఎంతవరకు సమంజసము? ఏదేమైనా మీరు అదే ఉద్దేశంతో ఉండేటట్టయితే మా కులంతో మీకు పని లేదంటే మీకుండే డెలిగేట్స్తోని మీ ఫ్లోర్ లీడర్తో కానివ్వండి, మీ జిల్లా మినిస్టర్తో కానివ్వండి, మత్స్యకారులకి మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, వాళ్ళకి చేసే పని లేదని ఒక ప్రెస్ నోట్ పంపించేయండి, టీవీలో చెప్పేయండి, ఆ తర్వాత మా దీక్ష సంగతి మేమేం చేస్తామనేది మీ ప్రభుత్వానికి తెలియజేస్తామని మీ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మా మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చి ముఖ్యమంత్రి మీ పట్ల సానుకూలంగా పనిచేస్తుందని చెప్పారు. మేము అదే ఉద్దేశించాం. కనీసం సానుకూలంగా పనిచేసినప్పుడు కూడా కనీసం మా మత్స్యకారులకి గౌరవం లేదు, మన తోలు తీస్తామన్నారు. ఈ మాట ప్రతి మత్స్యకారు గుండెల్లో కూడా ఈరోజు చేరుకుంది. మరి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక అవకాశం ఇస్తున్నాం, మీరు పండుగ లోపల మాకు స్ఫూర్తిగా మీరు ప్రకటించినట్లయితే మేము తప్పకుండా మరి మీ ఎవరైతే మాకు చేస్తున్నారో వారికే మత్స్యకారులు అందరూ పట్టం కడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి దయచేసి మీరు మనసు మార్చుకొని తప్పకుండా మాకు మత్స్యకారులందరూ ఎస్టీలో చేర్చడానికి మీరు ముందుగా కోరుకుంటున్నారు.